हाई अंडी वेलकम टू श्वेताकृष्ण व्लॉग्स मैं चैनल रेसीपी वी बीट्रूट अंडी सो चूस्ट कदा ने बीट्रूट सन्ग इला मुखल का तरीकना इधी पाव केजी बीट्रूट सो वीडियो के मुझे वीडियो ने स्कीको चूँगी वीडियो नच्चे लाइक चेक शेयर चेक इंका चैनल ने सब्सक्राइब चूसो सब्सक्राइब चुस्को इप्ड वरुक सब्सक्राइब सपोर्ट प्रति धन्यवाद सो मैं बीट्रूट इला कटेको इनकी ఒక పావు స్పూన్ salt అనేది వేసుకొని తర్వాత ఈ బీట్రూట్ ముక్కలన్నీ మునిగేంత వరకు అయితే వాటర్ పోసుకుంటున్నానండి సో చూడండి ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని వీటిని స్టవ్ మీద పెట్టి మూత పెట్టకుండా ఉడకబెట్టుకోవాలండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కలర్ వెజిటబుల్స్ అంటే గ్రీన్ గాని ఇలా రెడ్ గాని లేకపోతే ఆరెంజ్ గాని క్యారెట్ ఇట్లాంటి ఇన్ని ఉడకబెట్టేటప్పుడు లిప్స్ అనేది పెట్టకుండా ఉడకబెట్టుకోవాలండి సో నేనైతే వీటిని పొయ్యి మీద పెట్టేసి చక్కగా ఉడకబెట్టేసుకుంటున్నాను यह रेसीपी पिल की चला चला बहुत मुख्य लंच बॉक्स पैक की एक्सलेंट उ रेसीपी सो चूँ इनको नीन एडु एंडमिर्ची और स्पून जीलकर अर स्पून राळ्ळ उप्पु अनेदि तीसुकुन्नानंडि इवन्नी पच्चिगाने तीसुकोनि मिक्सी पट्टुकोवालि मिक्सी पट्टुकोवडं कूडा एंटंटे कास्त बरग्गा पट्टुकोवालंडि मरी फैन पौडर गा काकुंडा कोंचेम बरग्गा ई पोडि पट्टुकुन्न तर्वात वीटिलोकि मिगता दिनुसुलु वेद्दामंडि నేను వచ్చి ఒక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ తో ఇలాగా ఒక గ్లాస్ తినేసిన పప్పు అంటాము సాయి పప్పు అంటామండి నెల్లూరు వైపు ఇలా పిలుస్తాము దీని చట్నీ పప్పు అని కూడా అంటారు కదా సో ఈ సెనగ పప్పు వేసేసుకుని అది కూడా కాస్త బరగ్గా పొడి చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక వెల్లుల్లి గడ్డ మొత్తం కూడా వేసుకుంటున్నానండి ఒక చిన్న వెల్లుల్లి గడ్డ అనుకోండి ఆ గడ్డ మొత్తం కూడా ఆ పౌడర్ లోకి వేసేసుకొని పల్స్ తిప్పుకోవాలండి మిక్సీ పట్టకండి దీన్ని రివర్స్ లో ఒక రెండు సార్లు పల్స్ తిప్పితే ఈ వెల్లుల్లంతా కూడా మనకి ఆ పొడిలో కలిసిపోతుంది అసలు ఫ్లేవర్ ఇచ్చేదే వెల్లుల్లండి వెల్లుల్ని అసలు స్కిప్ చేయకూడదు చూడండి దీని మేము పప్పుల పొడి అంటామండి ఇవి ఫ్రైస్ లోకి వేపుల్లోకి కాకుండా ఇడ్లీ దోశ లాంటి వాటికి కూడా కాంబినేషన్ గా తింటుంటారు అన్నంలో నెయ్యి చుక్క వేసుకొని చక్కగా విడివేడి అన్నంలో కూడా తింటారండి చాలా బాగుంటుంది ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలండి పచ్చినపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకోవాలి కాస్త వేపుడు కాబట్టి తాళింపు టైప్ చేస్తున్నా కాబట్టి కొంచెం పప్పులు అనేది ఎక్కువ వేస్తున్నాను తర్వాత రెండు ఎండుమిర్చి ఇలా వేసేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా దోరగా మంచి రంగు వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత రెండు రెబ్బల కరివేపాకు ఆ తర్వాత ఇందులోకి పావు స్పూన్ పసుపు అండి అంటే బీట్రూట్ కలర్ లోకి ఇది కనిపించకపోయినా యాంటీబయాటిక్ గా బాగుంటుంది కాబట్టి సో పసుపు అనేది వేస్తున్నాను తర్వాత ఉడకబెట్టేసిన ఈ బీట్రూట్ ఇందులో నీరు అనేది లేకుండా చక్కగా ఎగరబెట్టేసుకోవాలండి ఈ బీట్రూట్ కూడా వేసేసుకోవాలి ఇలా ఈ బీట్రూట్ అంతా మొత్తం ఆ పోపులో కలిసి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుందండి 5 నిమిషాలకు మీకు ఆ పోపు అంతా కూడా చక్కగా పట్టేసి ఉంటుంది ఇంకా మనం దించే 2 నిమిషాల ముందు ఏం చేయాలంటే మనం సిద్ధం చేసి పెట్టుకున్న పప్పుల పొడి ఉంది కదండి ఆ పప్పుల పొడి వేసేసి ఎన్ని స్పూన్లు అంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీకు ఎన్ని స్పూన్లు కావాలో అన్ని స్పూన్లు వేయొచ్చు చూస్తున్నారు కదా నేనైతే 3 స్పూన్ల పొడి అయితే వేస్తున్నానండి ఈ బీట్రూట్ పీసెస్ కి ఎక్కువ వేసి ఇంకా పొడి పొడి పొడిగా వస్తుందండి కొంచెం తక్కువ వేసి ముద్ద కట్టినట్టు వస్తుంది చూడండి నేనైతే కరెక్ట్ గా వేసాను ఇలా 3 స్పూన్లు వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకోవడం అంతేనండి ఎంతో సింపుల్ క్విక్ అండ్ ఈజీ హెల్తీ రెసిపీ అండి బీట్రూట్ ఫ్రై లంచ్ బాక్స్ కి ఎక్సలెంట్ గా ఉంటుంది పిల్లల చేత చక్కగా మీ బీట్రూట్ కూడా తినిపించొచ్చు తినరు అనే సందేహమే లేదండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కూడా చెప్పండి సో నేను మా బాబు కోసం చేసిన బీట్రూట్ ఫ్రై నే మీకు చూపించాను నేనైతే క్యారెట్ బీట్రూట్ అన్నీ కూడా ఇలాగే చేస్తుంటానండి సో పిల్లలకి చక్కగా పోషక విలువలు అందినట్టు ఉంటుంది వాళ్ళు టేస్టీగా తిన్నట్టు ఉంటుంది కాబట్టి Thank you for watching.